నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వం పచ్చ జెండా మొత్తం నూట ఎనిమిది మంది ఉద్యోగుల నియామకానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది దీంట్లో యాభై రెండు మంది బోధన యాభై ఆరు మంది బోధనేతర సిబ్బందికి నియామకాలు జరగనున్నాయి ఈ నియామకానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది మెరిట్స్ సిబ్బందిని సోర్సింగ్ గా కొనసాగింపు చేస్తారు ఆ దిశగా వ్యవసాయ కళాశాలకు బదలాయింపు జరుగునుంది ఈ కొత్త నియామకాలతో వచ్చే ఏడాది నుంచి ఈ కళాశాల ప్రారంభం కానుంది ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలకు నూట ఎనిమిది మంది సిబ్బందిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ దిశగా మంగళవారం జరిగిన క్యాబినెట్లో మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది దీంతో మేకపాటి క్షేత్రంలో వ్యవసాయ కళాశాలకు కీలకమైన సిబ్బంది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది గతంలో ఇదే ప్రాంతంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉండేది అయితే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం తరువాత ఆయన పేరు మీద ఇదే ప్రాంతంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి సంకల్పించారు ఆ దిశగా సీఎం జగన్ కు తన అభిప్రాయాన్ని చెప్పడంతో పాటు సుమారు రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలకు పైగా వంద ఎకరాల్లో విలువైన మెరిట్స్ విద్యా సంస్థల భవనాలను ప్రభుత్వానికి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థంగా అందించారు ఆ ప్రాంతంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గతంలోనే సీఎం జగన్ గౌతమ్ రెడ్డి సంతాప సభలో కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో పాటు ఆ దిశగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు దీంతో మేకపాటి కుటుంబం చొరవతో జిల్లాకు వ్యవసాయ కళాశాల వచ్చినట్లయింది అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతోంది అందులో భాగంగానే నూట ఎనిమిది మంది సిబ్బందిని నియమిస్తూ ఆమోదం కూడా తెలిపింది ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందికి మేకపాటి రాజమోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు ఆ దిశగానే వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కాబోతున్న మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో మెరిట్స్ సిబ్బందిని సోర్సింగ్ కింద తీసుకోవాలని గతంలోనే రాజమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ఆ దిశగా వారిని తాత్కాలిక ఉద్యోగులుగా తీసుకునే దిశగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో యాభై రెండు బోధనా సిబ్బంది యాభై ఆరు బోధనేతర సిబ్బందితో సహా నూట ఎనిమిది పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది